ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఇంకా మా ఫ్యామిలీతో అటాచ్మెంట్స్ పెట్టుకోవడానికి ప్రయత్నించకండి. అలాంటివి నాకు కంటపడితే మర్యాదగా ఉండదు. ఆడవాళ్ళు కాబట్టి ఇంత గౌరవంగా చెప్తున్నాను. సంజయ్ మనసు మారే సమయానికి వచ్చాడు. అక్క, ముందు మీరు వెళ్ళండి, నేను వెనకాల వస్తాను. ఎందుకలా? లేని పొని ప్రశ్నలు అడుగుతారక్క. అడిగితే అడగని, ఇంకా ఎవరికీ భయపడే ప్రసక్తే లేదు. రా, వెళ్దాం. జననీ చెప్పింది కూడా కరెక్టే. ఒక పని తలపెట్టినప్పుడు ఆచితూచి అడుగు వెయ్యాలి. ఆవేశపడితే నష్టపోయేది మనమే. ఇప్పుడు మాత్రం నష్టపోలేదా? సంజయ్ రూపని పెళ్లి చేసుకోండని ఆ భార్గవ్ గారు అంత గట్టిగా చెప్పారు కదా. కొన్ని కొన్ని పనులు నిదానంగా జరుగుతాయి. సరే, ఎప్పట్లాగే సిగ్గు శరం లేకుండా ఉండాలి, అంతేగా. నువ్వేం చెప్తావో చెప్పుకో, నేనైతే ఐక్యత స్కూల్కి వెళ్ళొస్తున్నానని చెప్తా. ఇన్ని చెప్పుల జతలున్నాయండి, ఎవరొచ్చుండారంటావు? ఏమో చూద్దాం పద. ఇదిగోండి ఈ గార వేసుకోండి. ఏమండి ఇదిగోండి, మావి గారు వేసుకోండి. చాలు 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 చాలు. ఏంటి చాలు చాలు? ఇదేమైనా మీ పరాయి ఇల్లా? మీరు నాకేమైనా పరాయి వారా? మీరు నా మావగారు, మొహమాట పడకుండా తినండి కదా మావయ్య గారు. మీరు కూడా. కళ్యాణ్, నేను వడ్డిస్తాను, నువ్వు తప్పుకో. నువ్వు తప్పుకో వదినా, వీళ్ళకి నా చేతులతో వడ్డిస్తేనే నాకు తృప్తి. వీళ్ళు మన అతిథులు. అదేంటది, అదేదో అంటారే, అతిథి దేవోభావ అంటారు కదా, అది. అక్క, ఇది మన ఇల్లేనా వేరే ఇంటికి వచ్చామా? కదా మావయ్య గారు, తినండి తినండి, బాగుంటుంది. ఇదిగోండి, మొహమాట పడకుండా తినండి. నాకు మొహమాటం ఏంటి బాబు, నేను తింటాను. మేకని బలిచ్చే ముందు మేపుతారు, ఇది అలాగే ఉంది. మీరు కూడా ఇది తినండి. నానా. రామ్మా, స్కూల్ నుంచి ఇదేనా రావడం? మావయ్య గారు, ఈ మధ్య ఐక్యత కంటే మీ కూతురే ఎక్కువ స్కూల్కి వెళ్తుంది. నాన్నా, అసలు మీరు ఇప్పుడు ఎందుకు వచ్చారు? ఇదేం పిచ్చి ప్రశ్న, మన ఇంట్లో పెళ్లి కదా, ఈ సమయంలో పెద్ద దిక్కుగా ఇలాంటి వాళ్ళు కనబడుతూ ఉండాలి కదా. అంత పెద్ద మాటలు ఎందుకులే కళ్యాణ్? పువ్వులు మాల కట్టడానికి, ఇంట్లో వంట పాత్రలు, ఎంగిలి గిన్నెలు, కంచాలు కడగడానికి పిలిపించుంటారు. ఏమ్మా, అంతేనా? నీకు అసలు సిగ్గే లేదే, పిలవగానే వచ్చి కూర్చుని మెక్కుతున్నావు. పిలిస్తే వచ్చిన వాళ్ళని ఇలా అవమానించడం తప్పు. ఎవరు పిలిచారు నాయన? ఎవరు పిలిస్తే వీళ్ళు వస్తారో వాళ్లే పిలిచారు. ఇక రూప పెళ్ళయ్యే వరకు అందరూ ఇక్కడే ఉంటారు. ఏమంటావమ్మా? అవునవును, నిర్ణయాలన్నీ మీవే అయినప్పుడు నా అభిప్రాయం ఎందుకులే? మీరు ఎలా చెప్తే అలాగా. వద్దు, ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వద్దా, నీకేంటి నొప్పి? ఒప్పి కట్టించుకోవడం ఎందుకని? ఏంటి వాగుతున్నావు? ఏముంది, ఫస్ట్ హాఫ్ లో హీరో నెగటివ్ గా ఉండి సెకండ్ హాఫ్ లో పాజిటివ్ గా మారినట్టు పగలు ఉన్న మనిషి రాత్రి మీలో ఉండడు కదా,
ఆ సమయంలో వీళ్ళు మీ చేత తిట్లు చెప్పు దెబ్బలు తిండవు ఎందుకని అది కాక అభినే హాల్లో పడుకుంటున్నాడు అలాంటప్పుడు వీళ్ళు పడుకోవడానికి ప్లేస్ ఎక్కడ ఉంటుంది అందుకే నాన్న మీరు వెళ్ళిపోండి అవసరమైనప్పుడు కబర్ చెప్తాను ఏయ్ నేను ఉండమంటే నువ్వు వెళ్ళమంటావ్ ఏంటి అది అలాగే అంటుంది అడ్డమైన వాళ్ళు ఇంట్లో ఉండగలేంది మీరు ఉంటే ఏంటి మావి గారు మీరు తినండి ఇది కొంచెం వడ్డిస్తాను తినండి ఇంకా చాలు తినండి బాగుంటుంది నాన్న జీవితంలో ఒక్కసారైనా మీ కూతురు మాట వినండి ఇవాళ కొసరి కొసరి మీకు వడ్డిస్తున్న వీళ్ళే రేపు ఇంట్లో ఏదైనా దొంగతనం జరిగితే ఆ నింద మీ మీద వేసి ఇంట్లో నుంచి తరిమి కొడతారు విద్య నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు మా నాన్న ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు విద్య నువ్వు ఊరుకో అయినా వీడిదే ఉంది పెద్దోడు చెప్తాడు వీడు అమలు చేస్తాడు రూప పెళ్ళయ్యే వరకు వీళ్ళు ఇక్కడే ఉంటారని చెప్తున్నాడుగా వీళ్ళ మంచి చెడు చూసుకోండి మావి గారు మీరు తినండి మావి గారు మీ ముగ్గురు ఇంట్లో ఎవ్వరి మాట పట్టించుకోకండి అలాగే రూప పెళ్ళయ్యే వరకు మాకు పెద్ద దిక్కుగా ఇక్కడే ఉండండి అలాగే ఏ విద్య చూస్తావేంటి వెళ్ళి ఒడియాలు అప్పడాలు తీసుకురాపో వెళ్ళు ఎన్ని మాటలు పడినా మీరు మారరు అంతేనా అమ్మా ఆ మనిషి ఫోన్ చేసి రమ్మంటే పరిగెత్తుకుంటూ వచ్చాడువేనా నాకు ఫోన్ చేసి ఇలా అంటున్నారు నన్ను ఏం చేయమంటావు గాయత్రి అని అడగవా వాళ్ళు మిమ్మల్ని పిలవబోతున్నారని మాకు ముందే తెలుసు సర్లే వీళ్ళు పిలిచినా మా వాళ్ళు రారు మా వాళ్ళకి రోషం పౌరుషం ఉన్నాయి రానే రారు అని మేం ముగ్గురు అనుకున్నాం కానీ పిలవడమే ఆలస్యం అన్నట్టు వచ్చేశారు నువ్వు చెప్తోంది నిజమే మేము రావద్దని అనుకున్నాం కానీ కారు కూడా పంపించారు అలాంటప్పుడు ఏం చేయగలం పెళ్లి పనులు మీరే దగ్గరుండి జరిపించాలి మాకంటూ సహాయానికి వచ్చేది మీరే కదా అని బతిమలాడారు ఏం చేస్తాం శ్రీనివాస అంత పిలిచినా కారు పంపించినా రాలేదని నా మీద కోపం మీ మీద ఎక్కడ చూపిస్తారోనని వచ్చాను తప్ప మా ఆత్మాభిమానాన్ని చంపుకొని కాదు అక్క అసలు వీళ్ళని అంతగా బ్రతిమలాడి రప్పించారంటే నాకేదో అనుమానంగా ఉంది అవును ఏ లాభం లేకుండా ఎలాంటి దురాలోచన లేకుండా వీళ్ళని ఇక్కడికి రప్పించరు ఏం జనని నీకైనా అర్థమవుతుందా వీళ్ళనెందుకు రప్పించారంటావు అక్క వాళ్ళెందుకు పిలిచారో వీళ్ళెందుకు వచ్చారనేది మనకు అనవసరం రూప పెళ్ళి అనుకున్నట్టే జరగాలి అదే మన అంతిమ లక్ష్యం మన లక్ష్యం అంటున్నా అంటే మీరు ఇంట్లో అందరం కలిసికట్టుగా పనిచేస్తేనే కదా పెళ్లి బాగా జరుగుతుంది అదే అంటుంది జెన్ని సరే విశాలాక్షి గారు ఎలా ఉన్నారు ఇంట్లోనే వైద్యం జరుగుతోంది పూర్తిగా స్పృహలకు రావడం లేదు నాన్న మమ్మల్ని ఎవరిని ఆ గదిలోకి వెళ్ళకూడదు బామ్మగారిని చూడకూడదు అని ఆంక్షలు పెట్టారు జనని హ్యూమన్ రైట్స్ కమిషన్ లో కంప్లైంట్ ఇచ్చి బామ్మగారిని అందరం చూసుకునే ఏర్పాటు చేసింది పోరాటం చేసి సాధించారు అంతేగా గోవిందా మూర్ఖత్వం కాకపోతే ప్రాణాపాయంలో ఉన్న మనిషిని ఇంటికి తీసుకురావడం ఏంటి ఆవిడ ఎవరు చూడకూడదని కండిషన్ పెట్టడం ఏంటి మానవత్వం అనేది ఏ కోసానైనా ఉంటే కదా మనిషికి అందుకేనా పిలవగానే వచ్చేసావు ఆవిడ చేత చాలా దుర్మార్గంగా సంతకాలు కూడా చేయించుకున్నాడు ఆ సంతకాలు చేయించడంలో నాకు కూడా భాగం ఉంది దీనికి ఆ దేవుడు నాకు ఏ శిక్ష విధించినా అనుభవిస్తాను అసలు ఆవిడ్ని ఇంటికి తీసుకురావడం ఏంటమ్మా బామ్మగారిని తన కంట్రోల్లో ఉంచుకోవాలని ఇంటికి తీసుకొచ్చారు కానీ మున్ముందు ఇదే ఆయన గారికి ఎదురు దెబ్బ తగిలేలా చేస్తుంది